நீ பிசினாயிருக்கணும் தகலைய ఉండండి సార్, సరిపోలేదు. ఇంకా ఎవరైనా వస్తారేమో చూద్దాం. ఆగా, మీరు చేస్తున్న పని తప్పు తప్పు తప్పు. బాధ్యత గారు ఆఫీసర్ అయి ఉండి లంచం తీసుకుంటారా? మీలాంటి ఆఫీసర్స్ ఉండటం వల్లే మన దేశం ఇగో ఇలా పోతుంది. ఆడపిల్లలు చూసి తెచ్చిపోయే నువ్వు మాకు నీతులు చెప్తావా? ఎరా, ఇంతకు ముందు తిన్న దెబ్బలు చాలేదా? నస పెట్టకుండా వెళ్ళిపోరా బాబు. అసలే మా పర్సులు ఖాళీగా ఉన్నాయి. ఇంకో పాతిక మందిని పట్టుకుంటే గానీ వర్క్అవుట్ అవదు. వెళ్ళిపోరా బాబు. మీరు ఎక్స్క్యూజ్ చెప్తే గానీ ఇక్కడి నుంచి కదలను. ఎక్స్క్యూజ్ చెప్పాలా సార్? ఎక్స్క్యూజ్ అట చెప్పేద్దామండి. చెప్పే సుబ్బారావు, నీకు హెల్మెట్ ఉందా? ఎందుకు లేదు, నెల రోజుల క్రితం కొన్నా. ఇదిగో తీసుకోండి. హెల్మెట్ ఉందటండి. అబ్బా సుబ్బారావు, లైసెన్స్ ఉందా? నీ 2 సంవత్సరాల క్రితం తీసుకున్నా. ఇదిగో ఈ పేపర్ కాదు, ఇది ఇది ఒరిజినల్ సి బుక్ చూసుకోండి. లైసెన్స్ కూడా ఉందటండి. సుబ్బారా, ఇప్పుడు నీ హెల్మెట్ లైసెన్స్ చూపించు సార్. ఇది అన్యాయం సార్. పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి సార్. వీడు పోలీసులే తిడుతున్నాడు. నక్సలైట్ కింద అరెస్ట్ చేసి బొక్కలో వేసాయి. హెల్మెట్ ఇచ్చారు.